రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లతో ర్యాలీ నిర్వహించారు. సభలో సిఐటియు మండల కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య మాట్లాడారు. ఈరోజు యాచారం మండల కమిటీ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ తీసి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఈరోజు వారి యొక్క డిమాండ్ను సాధించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వచ్చడానికి ఈరోజు సన్నిహితం అవుతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిఐటి ఆధ్వర్యంలో ప్రతి కార్మికునికి కనీస వేతనం అమలు చేయాలి, వారికి పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ను ఆధారంగానే మన తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేసినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ సిఐటిగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.